हेलो फ्रेंड्स, నేను ఈ రోజు మీకు ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకునే రసం రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి. అందులో ఒక టమాటో ఇక్కడ నేను ఆల్్రెడీ కలిపి పెట్టుకునేసాను, మీ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఒక టమాటో, తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టుకునేసి ఆ వాటర్ తీసుకోండి. తర్వాత ఈ టమాటో అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో ఈ పిప్పి అంత తీసేసేవాలి, ఎందుకంటే కొందరు ఈ పిప్పి తినడానికి ఇష్టపడరు. సో ఈ పిప్పి అంత తీసేసి ఓన్లీ వాటర్ వరకు పెట్టుకోండి. ఒకసారి పులుపు చెక్ చేసుకోండి, మీకు ఎక్కువ అనిపిస్తే లైట్గా వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినంత పులుపుతో తయారు చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి వేరొక సపరేటు గిన్నె ఒకటి తీసుకోవాలి రసానికి. మనం తర్వాత వేసుకోను. ఈ గిన్నె పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కావాల్సినంత ఆయిల్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది రసానికి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగాక మళ్ళీ ఇందులోకి కావాల్సిన తాలింపు గింజలు, ఆవాలు, ఉద్దిపప్పు, మినపప్పు అట్లా ఏవి కావాలి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందుగా మిరపకాయలు వేస్తున్నాను. ఒక 3 మిరపకాయలు తీసుకున్నాను. తర్వాత ఈ తాలింపు దినుసులు వేస్తున్నాను. ఇవన్నీ కొంచెము వేగాలి. లైట్గా వేగిన తర్వాత, ఎక్కువ వేగితే మాడు వాసన వచ్చేస్తుంది, ఎక్కువ వేగకుండా లైట్గా వేయించాలి. తర్వాత నేను ఇందులో రసం కి పౌడర్ చేశాను. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, కొంచెం తెల్లగడ్డ కచ్చాపచ్చిగా దంచి వేసుకున్నాను. అది ఇక్కడ మిస్ అయింది ఆ క్లిప్. మీరు అవన్నీ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఎక్కువ మాడనీయకుండా, మాడితే రసం టేస్ట్ బాగుండదు. కొంచెం లైట్గా వేయించుకొని మనం ఏదైతే కలిపిన వాటర్ని, టమాటా చింతపండు వాటర్ని ఇందులో వేసుకునేసేవాలి. ఇందులో వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిరపకాయలు అంతా ఒకసారి చేత్తో బాగా పిసికి తీసేసేవాలి. అప్పుడు దాని యొక్క ఘాటు ఈ రసానికి బాగా పడుతుంది. ఇలా నేను అయితే ఇలా చేతిలో తీసి వేసేస్తాను. అలా ఒకసారి మనకి గిలితే దాని యొక్క టేస్ట్ అంతా కూడా మనకి రసానికి యాడ్ అయిపోతుంది. తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇంగువ వేయాలి. ఇంగువ వేయడం వల్ల కొంచెం హెల్త్కి మంచిది, రసం కూడా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేశాను. స్లిమ్లో పెట్టేసి పొంగు వచ్చిన తర్వాత దించేసేవాలి. ఇలా ఒక గిన్నెలో సపరేట్గా తీసుకుంటే అంతే రసం రెడీ.